చాలాసార్లు శ్రమలు అనేవి నీ జీవితంలోకి ఎందుకు దేవుడు అనుమతిస్తాడో తెలుసా? ఇంతకు ముందు కన్నా నువ్వు ఇంక ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోవాలని, ఇంతకు ముందు కన్నా దేవుని ప్రేమను ఎక్కువగా ఆస్వాదించాలని. కొన్నిసార్లు దేవుని సంకల్పంలోనే కొంతమంది వ్యక్తులు నీకు దూరం అవుతారు. డోంట్ వరీ అబౌట్ దెమ్, వారి గురించి నువ్వు బాధపడద్దు. అయ్యో నా స్నేహితుడు దూరం అయిపోయాడండి, మాట్లాడడం లేదు నాతో అని కొంతమంది కృంగిపోతా ఉంటే దేవుడు కొన్నిసార్లు కావాలనే బహుశాలంటూ వారిని జీవితంలో దూరం చేస్తాడు. ఎందుకోసం తెలుసా? నువ్వు దేవునికి దగ్గర అవుతావని, నువ్వు దేవుని మీద సంపూర్ణంగా అనుకోవాలని, విశ్వాసంలో ఎదగాలని, బలపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నా జీవితంలో అనేక సందర్భాల్లో నాలో ఉన్న విశ్వాసానికి పరీక్షలు జరిగాయి. ప్రియులారా, విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు నేను. ప్రతికూల వాతావరణాల్లో దేవుని మీద మరింత ఎక్కువగా అనుకోవడం, దేవుని లేఖనాలను ఇంకా ఎక్కువగా చదవడం, నన్ను నేను ఎక్కడ సరి చేసుకోవాలో దేవుని సన్నిధిలో అడగడం, దేవుని మార్గాల్లో ఇంకా ముందుకు సాగిపోవడం, విశ్వాసంలో అభివృద్ధి పొందడం నేర్చుకున్నాను. అందును బట్టి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని నిలబెట్టి